దేవుని గన్నామ స్తోత్రములు ప్రేరణ మీకు వందనాలు మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదవ వచనం మొదటి భాగం చదువుకుందాం మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం మొదటి భాగం అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేర్రని మీకు తెలియదా అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేర్రని మీకు తెలియదా మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయం మొదటి నుంచి చదువుకున్నాం మీలో ఒకరికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వారు పరిశుద్ధుల ఎదుట కాక అనీతి ఎదుట వ్యాధ్యం ఆవిడకు తెగించుచున్నారా చున్నాడా పరిశుద్ధుల లోకము తీర్పు తీర్చుదని మీరు ఎరుగరా మీ వలన లోకంలోకి తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చడానికి మీకు యోగ్యత లేదా ఇక్కడ చెప్తున్నాడు ఆ కొరందే సంఘంలో ఒకరికొకరు పోట్లాడుకుంటున్నారంట సంఘస్థులు సంఘంలో విశ్వాసం పోట్లాడుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒక వ్యాధ్యం వాడుతున్నారు అది ఎక్కడికెళ్లి వాడుతున్నారు అను అనుజనుల దగ్గరకు తీర్పుకెళ్తున్నారు వీళ్ళేమో సంఘంలో ఉన్నవాళ్ళు అనుజనుల దగ్గరికి వెళ్ళి తీర్పు కోసం వెళుతున్నారు అక్కడ అందుకని వారికి బుద్ధి చెబుతూ ఉంటున్నాడు పరిశుద్ధులు లోకానికి తీర్పు తీర్చుతారని మీకు తెలియదా మీరు మీ వల్ల లోకానికి తీర్పు జరగవలసి ఉంటుండగా చిన్న 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 విషయాలకు మీరు మీరు తీర్పు తీర్చుకోలేరా మీరు ఒకరికొకరు పరిష్కరించుకోలేరా అని చెప్తున్నాడు అంతేకాదు మీరు తీర్పు తీరుస్తారని మీకు తెలియదా అని చెప్పి ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా మీరు లోకానికి దేవదూతలకి తీర్పు తెచ్చేవారు అంటుండగా ఈ లోక చిన్న విషయాలు కూడా మీరు తీర్పు తీర్చుకోలేరా అని చెప్పి కాబట్టి ఈ జీవన సంబంధమైన రాజ్యములను మీకు కలిగిన వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడబడిన వారిని కూర్చుండబెట్టుదురా అంటున్నాడు అంటే సంగములో తృణీకరించబడిన వారు గరులైన వారు కూడా ఉన్నారనే అర్థం అంటే ఏంటంటే ఆత్మ సంబంధంగా అంత ఎదుగు ఎదుగుదల లేని వారి దగ్గర తీర్పుకెళుతున్నారు ఒకటి ఈ సంఘంలో వ్యాధ్యాలు వచ్చినప్పుడు అనుజనుల దగ్గరికి అనీతి మంతుల దగ్గరికి తీర్పుకెళ్తున్నారు లోకస్తుల దగ్గర తీర్పుకెళతున్నారు రెండవది వీళ్ళు సంఘంలో మరి తృణీకరించబడిన వారిని అంటే అంత ఎన్నిక లేని వారిని కూర్చోబెడుతున్నారు తీర్పుకి తృణీకరించబడిన వారిని వాళ్ళంత ఆత్మసంబంధంగా ఎదుగుదల లేని వారి దగ్గర తీర్పు తీర్చుకుంటున్నారంట మీకు సిగ్గు రావాలి చెప్పుచున్నాను ఏమి తన సహోదరుల మధ్యని వ్యాజ్యం తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనా లేడా ఇక్కడ అంటున్నాడు మీలో సహోదరుడికి ఏదైనా సహోదరుడు సహోదరుడు వస్తే తీర్పు తీర్చేవాడు ఒకడన్నా బుద్ధిమంతుడు మీలో లేడా సరిచేసి వాళ్ళిద్దరిని సరిచేసేవాళ్ళు వాళ్ళకి న్యాయం చెప్పేవాడు మీలో ఒకడన్నా బుద్ధిమంతుడు లేడా అంటూ అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యం ఆడుచున్నాడు అది అవిశ్వాస రెండు వ్యాధ్యమాడుచున్నాడు ఇక్కడ సహోదరుడు సహోదరుడి మీద వ్యాధ్యం ఆడుతున్నాడు అంటే ఒకరికొకరు ఫోటోలు అది ఎక్కడ అవిశ్వాస రిందకైనా వ్యాధ్యం ఆడుతున్నారు అప్పుడు విశ్వాసం ఏముంటుంది అప్పుడు అప్పుడు చూసేవారికి విలువే ఉంటుంది సంఘంలో ఎలా ఉంటే పక్కన చూసేవారికి విలువ అన్ని జనులకి విలువ ఉండదు కదా అన్ని జనుల దగ్గరికి తీర్పు కోసం వెళ్తే విలువ ఉండదు కదా దానికంటే దానికంటే మీ సొత్తులు అపరింపబడనిచ్చుట మీకు మేలు కదా అంటున్నాడు అంటే దానికంటే మీ వస్తువులు మీ మీ ఆస్తిని మీరు పోగొట్టుకోవటం మేలు కదా ఎందుకంటే అన్నిటికీ తీర్పు ఇచ్చే దేవుడు ఉన్నాడు కదా అయితే మీరే అన్యాయం చేయించున్నారు అపరించుచ్చున్నారు మీ సహోదరులకి ఇలాగ చేయొచ్చున్నారు చూడండి దేవుని బిడ్డలైన వారు ధనం విషయంలో లోకం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మకస్తులై ఉండాలి చాలా మంది ధన విషయంలో నమ్మకం లేని వారి ఉంటారు క్రమం లేని వారి ఉంటారు తీసుకున్న దాన్ని క్రమంగా తీర్చలేని వారు ఉంటారు దాన్ని పట్టించుకునే వారికి ఉంటారు అది చాలా తప్పు దేవుని ప్రకారం అది కరెక్ట్ కాదు దే అప్పు అప్పు ఇచ్చినవాడు అప్పు చేసినవాడు అప్పు ఇచ్చినవాడికి దాసుడు రాయబడింది అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చినవాడికి దాసుడు రాయబడింది అప్పు చేసినప్పుడు ఖచ్చితంగా నమ్మకంగా వాడు తీర్చాలి దాన్ని నమ్మకంగా తీర్చాలి అలా కాకుండా ధనం దగ్గరే నువ్వు కొంచెంలోనే నమ్మకంగా లేకపోతే నువ్వు పరలోకానికి పనికిరావు అయితే మీరు అన్యాయం చేయుచ్చున్నారు అపహరించుచ్చున్నారు మీ సహోదరులకి ఇలా చేసిన మరలా విశ్వాసులకి ఇలా చేస్తున్నారు వీళ్ళు అపహరిస్తున్నారు అన్యాయం చేస్తున్నారు సహోదరులకి విశ్వాసులకి తోటి విశ్వాసులకి అన్యాయం చేస్తున్నారు అని చెబుతూ అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేర్ర మీకు తెలియదా అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదని చెప్తున్నాడు మోసపోకొడి చెప్తున్నాడు అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని మీకు తెలియదా మోసపోకొడి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైన ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోపులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యం వారసులు లిస్టు చెప్పాడు ఎవరెవరు దేవుని రాజ్యానికి వారసులు కారో చెప్తున్నాడు అన్యాయస్తులు ఎదుటి వారి సొమ్ము తీసుకుని అపహరించి తీర్చలేని వాళ్ళు అన్యాయంగా మోసగించే వాళ్ళు ఒకళ్ళు న్యాయంగా తీసుకున్నా సరే తీర్చకుండా అన్యాయం చేసేవాళ్ళు వీళ్ళు అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరదని మీకు తెలియదా అంటూ జారులు అంటే వ్యభిచారులు వ్యభిచారులైన జారులు అంటే జారులు అంటే పెళ్లి కాకృతం చెడులో ఉండేవాళ్ళు జారులు జారులైనను లేకపోతే చెడు సంబంధం తర్వాత విగ్రహారాధికులైనను విగ్రహారాధిని కూడా దేవుని రాజ్యానికి వారసులు కాదు వ్యభిచారులైనను పెళ్ళై కూడా చేసే వ్యభిచారం చేసేవాళ్ళు వేళ్ళు ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను అంటే పురుషులే పురుషులు పాపం చేసేవారు వీళ్ళు దొంగలైనను లోబులైనను అంటే లోవత్వం అంటే చాలా మంది విషయంలో తప్పిపోతూ ఉంటారు అంటే డబ్బులు పిసిని కొట్టే స్వభావం అనమాట అది దేవుని రాజ్యానికి వారసులు కాదు త్రాగుభూతులైనను దోషకులైనను దూషించే వాళ్ళైన దోచుకునే వారైనను దోచుకుని ఎదుటి వాళ్ళ సొమ్ము వాళ్ళైనను దేవుని రాజ్యానికి వారసులు కానేర్రు మీరు కొందరు అటు వార కాని ముందే ఎలాంటి లక్షణాలు మీలో ఉన్నాయి రక్షణ లేనప్పుడు కానీ ప్రభని యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి యేసుక్రీస్తు నామమునను ఆయన ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి నుతులుగా తీర్చబడి తిరిగి కాబట్టి దేవుని దగ్గరకు వచ్చాక ఒకరికొకరు వ్యాధి వాడేటప్పుడు సంఘంలో వ్యాధ్యాలు వచ్చినప్పుడు పరిశుద్ధులు ఎదుటే ఒకరికొకరు పరిష్కరించుకోవాలి అక్కడక్కడే పరిష్కరించి అన్ని జనుల దగ్గరికి పరిశుద్ధులు వెళ్ళకూడదు తీర్పు కోసం పరిశుద్ధులు ఇద్దరు చాలా చర్చి స్థలాల గురించి ఉంటా ఉంటాం అది కోర్టులో వేసి దాన్ని అపహరించడానికి ఆ భక్తులు చనిపోయిన తర్వాత ఆ ఆస్తిని అపహరించడానికి దొంగల బయలుదేరి ఎక్కడ లేకపోతే చర్చిలు అమ్మేసుకుని ఆ ప్లేసులు ఆక్రమించేసుకుని శాపగ్రస్తమైన జీవితాలు జీవించే చాలా చాలామంది ఉన్నారు ఆ కోర్టులో దేవుని ప్లేసుల్ని దేవుని మందిరం ప్లేసుల్ని కోర్టుల దాకా వెళ్ళి కోర్టుల్లో వివాదంలో పెట్టి దేవుని పనికి ఆటంక పెట్టేవాళ్ళు అనేకులు ఉన్నారు లోకల్లో ధనాపేక్షతో కానీ దేవుడిటన్నింటిని కూడా తీర్పులో తీసుకొస్తాడు అంతేకాకుండా వీళ్ళు పరలోకానికి వారసులు కారని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలైన వారు గమనించుకోవాల్సిన వారు ఉన్నారు మీలో ఒకరికి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు పరిశుద్ధులు ఎదుట అనీతిమంతులు ఏదో వ్యాజ్యమాడుతో తెగించుచున్నారు అది తెగింపే అనుజనుల దగ్గరికి తీర్పు అందటకెళ్తే అది తెగింపే దేవున్నానికి అది అవమానం కాబట్టి సంఘంలో పరి సమస్యలు సంఘంలో పరిష్కరించుకోవాలి కానీ బయట వాళ్ళ దగ్గరికి అది ఆ విషయాన్ని చెప్పకూడదని వాక్యం మన హెచ్చరిస్తుంది చెప్పి ఈ లిస్ట్ అంతా కూడా మోసపోవద్దు ఈ వీళ్ళందరూ కూడా ఈ లిస్టులో ఉన్నవారందరూ కూడా పరలోకానికి వారసులు కారు అని వాక్యం చెప్తుంది కాబట్టి దేవుని బిడ్డలవైన వారు ప్రవర్తన అంతట్లో వాక్యం ఏం చెప్తుందో వాక్య ప్రకారం జీవించాలి కాని వాక్యం చదవాలి కానీ వాక్యం చదువుతూ ఉంటే సరిపోదు వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకొని వాక్య ప్రకారం మనం జీవించకపోతే మన జీవితం వల్ల దేవునికి ఉపయోగం ఏమీ లేదు మనకు కూడా ఉపయోగం లేదు ఆఖరికి చూస్తున్నాం కదా అనేక భయంకరణాలు లోకంలో జరుగుతున్నాయి మనం ఏదో గొప్ప వరవను మనం బ్రతకలేయట్లేదు దేవుడు కానీ కేవలం ఆయన ఉచిత కురచూపులో మనం బ్రతుకుతున్నాం కాబట్టి దేవుని బిడ్డలేని వారు మరి నమ్మకస్తులను ఈ ఈ గుణలక్షణాలు లేని వారై మరి దేవుని కొరకు నమ్మకమైన బిడ్డలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ గుణ లక్షణాలు ఉన్న వారు ఎవరు కూడా పరలోకానికి వారసులుగా కాదని రక్షణ పొంది కూడా ఈ లక్షణాలు ఉన్నట్లయితే పరలోకానికి వారసులు కాదని వాక్యం చెప్తుంది మరి వాక్యం ఉండిన బిడ్డలు మనం హెచ్చరించబడుతున్నాం మనం కూడా చాలా మంది క్షమించలేరు సంఘం ఎవరైనా కొంచెం పొరపాటు చేస్తే క్షమించలేరు ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోలేరు క్షమించలేరు క్షమించే వారిని కనికరించలేరు మరి కొంతమంది ఆ మాటలు అనేవారిగా కూడా ఉంటారు అది అవన్నీ కూడా దేవుని ఎదుట చాలా తప్పు కాబట్టి దేవుడు దేవుడు మనల్ని పరిశోధిస్తున్నప్పుడు వాకి మన జీవితాన్ని మనం సరిచేసుకుందాం దేవుడు అట్టుకొరపు వాకి ఉండే బిడ్డలకు దేవుడు దయచేను కాక ఆమెను